చాకలి వీరుడు. అనగనగా ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తుంది. దానికి తగ్గట్టు ఈదురుగాలి కొట్టి అమిత చలి వేస్తుంది. ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి. వానకి తడిసి చలికి వణుకుతూ ఎక్కడికి పోవడానికి తోచగా ఒక పోరిగుడిసె పంచర నిలబడింది. ఇంతలో ఒక చాకలివాడు ఫుల్లుగా తాగి పెద్దగా పాడుకుంటూ గాలివాన సంగతే తెలియకుండా ఆ దారిన వచ్చాడు. ఆ రోజే వాడి గాడిద ఎటో తప్పించుకుని పారిపోయింది. వాడు వాడలో పడి వస్తూ గుడి పంచన నిలబడి ఉన్న పులిని చూసి తన గాడిదే అనుకున్నాడు. వెంటనే పాడటం ఆపి పులిని సమీపించి, ఆ అసిరి నరక, ఇక్కడ దాకున్నావా? నీ కోసం ఊరంతా తిరిగి చచ్చానే, పద ఇంటికి, నిన్నేం చేస్తానో అంటూ ఒక చేత్తో పులి చెవి మెలిపెడుతూ రెండో చేత్తో దాని వీపు మీద చరుస్తూ దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. అసలే గాలివానికి సగం చచ్చి ఉన్న పులి వాడి వెంట వెళ్ళింది. చాకలి పులిని గుంజుకు కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని పడుకొని హాయిగా నిద్రపోయాడు. మరనాడు తెల్లవారి చాకలిది లేచి బయటికి వచ్చి చూసేసరికి గుంజుకు పులి కట్టేసి ఉంది. చాకలి దానికి పై ప్రాణాలు పైడే పోయాయి. అది గబాలన ఇంట్లో దూరి తలుపేసుకుని చాకలివాడితో బయట పులి ఉన్న సంగతి చెప్పింది. తాను రాత్రి పట్టుకొచ్చినది పులి అని తెలియగానే చాకలివాడు కూడా భయం పుట్టి వాడు బయటికే రాలేదు. కాని కాసేపటికల్లా చాకలివాడు ఇంటి ముందర పులిని కట్టేశాడనే వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో వాళ్ళంతా వాణ్ణి పులిని చూడవచ్చారు. వాడి పరాక్రమం చుట్టుప్రక్కల గ్రామాలు కూడా పాకి ఆఖరుకు రాజుగారికి కూడా చేరింది. ఇంకేముంది, ఈ వింత చూడటానికి రాజుగారి సపరివారంగా బయలుదేరి వచ్చారు. చాకలివాడికి ఇనాములిచ్చేశాడు. ఏ ఆయుధమూ లేకుండా అడవిలో ఉండే పులిని పట్టినాడు. ఆయుధాలిస్తే ఎంతకైనా సాధ్యుడే అనుకొని చాకలివాణ్ణి రాజుగారు తన సర్వసేనా నాయకుడిగా నియమించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదకి శత్రురాజు ఒకడు దండెత్తి వచ్చాడు. ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపవలసిన బాధ్యత మన చాకలి మీద పడింది. రాజుగారు వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చాడు. కాని మన చాకలి ఎన్నడూ గుర్రం ఎక్కిన పాపాన పోలేదు. అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకి సేనాలను ఎట్లా నడుపుతాడు? అందుకని రాజుగారితో చాకలి ఏమన్నాడంటే, మహారాజా, ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ చేసి వస్తాను. నాకు 2 రోజులు గడివిప్పించండి అన్నాడు. రాజుగారు సరేనన్నాడు. చాకలి ఇంటికి వచ్చి ప్రాణం మీదకి వచ్చిందే, ఏంటి ఉపాయం అని పెళ్ళాన్ని అడిగాడు. ముందు చాకలి కనీసం గుర్రాన్ని ఎక్కడమైనా నేర్చుకోవాలిగా, అవన్నీ చేయమని చాకలిది సలహా ఇచ్చింది. పగటిపూట అయితే ఎవరైనా చూస్తారని పొద్దుగూకిన తర్వాత చాకలివాడు ఎంతో కష్టపడి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. కాని ముఖం వెనక్కు తిప్పి కూర్చున్నాడు. ఇట్లా కూర్చోవటానికే ఎంతో ప్రయాస అయ్యింది. అందుచేత వాడు మళ్ళా ప్రయత్నించగా, గుర్రం పరిగెత్తితే నేను పడిపోతానేమో, నన్ను గుర్రం కేసి గట్టిగా కట్టు అన్నాడు. సరేనని వాడి పెళ్ళం వాణ్ణి గుర్రానికేసి గట్టిగా కట్టేసింది. గుర్రం పరిగెత్తనారంభించింది. అసలే అది ఉత్తమ జాతి గుర్రం. ఎన్ని యుద్ధాలకో పోయి వచ్చింది. బయలుదేరితే బాణంలాగా పోవటం దానికి అలవాటు. అదీగాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తడం తెలుసు. అందుచేత అది చాకలివాణ్ణి వేసుకొని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది. ముఖం వెనక్కి తిప్పి ఉండటం వల్ల చాకలివాడికి చాలాసేపు తాను ఏ దిక్కుగా పోతున్నది తెలియలేదు. కాని దూరాన్న గుర్రాల సకిలింపులు, జనుల కలకలము వినబడి వాడు వెనక్కు తిరిగి గుర్రం పోతున్న దిక్కుకేసి చూశాడు. శత్రు సైన్యాల డేరాలు, వందలాదిగా సైనికులు కనపడ్డారు. వెంటనే మన చాకలికి పై ప్రాణాలు పైనే పోయాయి. గుర్రం పరుగాపటానికి ఏ ఉపాయమూ తోచక దారిలో తన పక్కగా అందిన చిన్న తాడి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు. అట్లాగూ ఆ గుర్రం ఆగలేదు.
తాడి చెట్టు పెలగిలి చాకలి చేతిలోకి వచ్చిన గుర్రం పోతూనే ఉంది. ఆ మసక చీకటిలో మైదానం మీద శత్రు సైనికులు గుర్రము, గుర్రం మీద ఒక మనిషి, వాడి చేతులు బ్రహ్మాండమైన ఆయుధము కనిపించాయి. అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవ మాతృడు కాడనుకుని శత్రు సైన్యాలు డేరాలు గుర్రాలు విడిచిపెట్టి ఎక్కడి వారక్కడ పారిపోయారు. చాకలి శత్రు శిబిరం చేరేసరికి ఒక్క పురుగు లేదు, గుర్రం ఆగిపోయింది. చాకలిది కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి. చాకలి సొమ్మసిల్లి పడిపోయాడు. మరునాడు ఉదయం చాకలి రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, శత్రువులు పిరిగి వెదవలు, నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాలికి బుద్ధి చెప్పారు, మన సైన్యాలు కుదరచిన అవసరం లేదు అని విన్నపించాడు. రాజుగారు పరమానంద భరితుడై చాకలికి ఇంకా మరికొన్ని జాగీరులు ధనము ఇచ్చి వాణ్ణి తన వద్దే ఉంచుకున్నాడు. చాకలి పేరు చెబితే శత్రువులకు హడలైపోవడం చేత ఆ దేశం మీదకి మరెవరూ తిరిగి దండెత్తి రాలేదు.